హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా నేను మా ఇంట్లో పన్నీర్ టిక్కా కెబాబ్ చేస్తాను. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చేసింది, వీడియో అయితే చూసేయండి. మనందరికీ బాగా తెలుసు కదా, క్యాప్సికమ్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు కెబాబ్స్లో. సో క్యాప్సికమ్ని ఈ విధంగా క్యూబ్స్లా కట్ చేసుకోవాలి, ఆనియన్స్ని ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే 1 ఆనియన్ 1 క్యాప్సికమ్ తీసుకున్నాను. మీరు ఇక్కడ చూసినట్లయితే పన్నీర్ని ఇక్కడ క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాను. ఈ పన్నీర్ వచ్చేసి 100 గ్రామ్స్ పన్నీర్ అన్నమాట. ఇప్పుడు మనం మ్యారినేట్ చేయడానికి మిశ్రమానికి 1 కప్ పెరుగు తీసుకోవాలి. దాంట్లో తగినంత కారం, గరం మసాలా పౌడర్, సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు కలుపుకోండి. మీకు ఇంకా ఫుడ్ కలర్ యాడ్ చేయాలనిపిస్తే యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని ఈ మిశ్రమంలో వేసేయాలి. దాంతోపాటు క్యాప్సికమ్, ఆనియన్స్ని కూడా వేసేసేయాలి. రీసెంట్గా మా ఇంటికి మా మరిది గారు, అలాగే మా పిన్ని వాళ్ళ పిల్లలు వచ్చారన్నమాట. సో వాళ్ళకి నేను ఈ పన్నీర్ టిక్కా కెబాబ్ స్టార్టర్ అయితే చేయడం జరిగింది. వాళ్ళకైతే బాగా నచ్చేసింది అన్నమాట. నేను అసలు ఎలా వస్తుందని చెప్పేసి ఫస్ట్ టైం ట్రై చేశాను నేను. ఈ స్టార్టర్ చాలా తక్కువ ఐటమ్స్తో అయిపోతుంది అన్నమాట. ఒకవేళ మన ఇంట్లో ఎవరైనా స్టార్టర్ తినాలి పన్నీర్తో అని అంటే కనుక ఈ స్టార్టర్ చేసేయండి. ఫాస్ట్గా చాలా క్విక్గా కూడా అయిపోతుంది, జస్ట్ మ్యారినేషన్ ఒకటే ఉంటుందన్నమాట. సో మనం ఇలా ఆనియన్స్, క్యాప్సికమ్, ఇంకా పన్నీర్కి అంతా మిశ్రమం పట్టేలాగా మ్యారినేట్ చేసేసుకుని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని దాంట్లో బటర్ వేసుకుని పన్నీర్, క్యాప్సికమ్, మొత్తం ఆనియన్స్ అన్నీ కూడా ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి. ఈ పన్నీర్ టిక్కా కెబాబ్స్కి ఎక్కువ బటర్ అవసరం లేదు, ఎందుకంటే మనం కర్డ్తో మ్యారినేట్ చేస్తాం కాబట్టి దాని అంతటా అదే కొంచెం ఆయిల్ రిలీజ్ చేస్తుంది అన్నమాట. సో మీరు ఎక్కువ బటర్ కానీ ఆయిల్ కానీ ఘీ కానీ వేయొద్దు. సో పన్నీర్ టిక్కా కెబాబ్లో తక్కువ ఆయిలే పడుతుందన్నమాట. నేనైతే ఇక్కడ బటర్ యూస్ చేశాను, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి నేనైతే బటర్ యూస్ చేశాను. ఘీ యూస్ చేసే వాళ్ళు ఘీ యూస్ చేయొచ్చు. సో మన సహస్రాస్ క్రియేటివ్ వరల్డ్ త్వరలో 3K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకోబోతుంది. సో 3K కంప్లీట్ అవ్వగానే నేను లైవ్ అయితే పెడతాను. సో అందరూ జాయిన్ అవ్వాలి తప్పకుండా. ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత మనం బోత్ సైడ్స్ ఫ్రై చేసిన తర్వాత మన పన్నీర్ టిక్కా కెబాబ్ ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా గాయస్, ఇలాంటి మరీ ఇంట్రెస్టింగ్ స్టార్టర్స్ కోసం ఫాలో అవ్వండి సహస్రాస్ క్రియేటివ్ వరల్డ్.